జిల్లా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో టీచర్లు బదిలీలు అయిన మూడు నెలలు గడుస్తున్న జీతాలు చెల్లించకపోవడంతో చిత్తూరు డీఈఓ ఆఫీస్ ముందర నిరసన తెలియజేస్తున్న టీచర్ల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్ రఘుపతి రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి రెహనా బేగం, జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, స్టేట్ కౌన్సిలర్ ఎస్పీ భాష, జిల్లా కార్యదర్శులు రెడ్డప్ప, పార్థ సారథి, కృష్ణమూర్తి, రాజేష్, లలితావతి, ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 26 జిల్లాల డిఓ కార్యాలయములు మరి ఇటీవల బదిలీలు పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులకు దాదాపు 2 నెలలైనా కూడా ఇంకా జూన్ జూలై మాసాల జీతాలు కూడా చెల్లించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరి దాదాపు ఇంకా 50 మంది జీతాలు చెల్లించేస్తున్నారు. కాబట్టి ఇది రెండో దఫాగా మేము దాని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి తక్షణం ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తుందో అర్థం కావడం లేదు. మరి ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి ఈ జీతాల యొక్క కార్యక్రమాన్ని మరి పరిష్కరించాలని చెప్పి మేము యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులు పడేటువంటి మార్పు మరి ఈరోజు చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితులు పాఠశాలలు నెలకొన్నాయి. కాబట్టి మరి వాటికంతా కూడా మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మరి రావాల్సినటువంటి అరియర్లు కావచ్చు, జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో ఇచ్చి మరి ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం పరిరక్షిస్తుందని ఈ సందర్భంగా కోరుతున్నాం.